రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. మేదక్ జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్స్ లో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జిలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్రంలో పార్టీ ఏర్పాటు చేసినా అంతరిక్షంలో తిరిగినా బీజేపీ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు ఎక్కడ ఇన్ఛార్జిగా ఉంటే అక్కడ ఓటమి తథ్యమన్నారు. మేదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాజశేఖర్ గుప్తా, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు సంతోష్ చారి, మధుసూదన్, వీణా, శ్రీపాల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా బాధ్యత ఇక్కడ ఎలక్షన్లు గెలవాలి. బేసిక్గా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి. నాకున్న సమాచారం వరకు భారతీయ జనతా పార్టీ ఇవాళ రోజు నెంబర్ వన్ పార్టీగా ఈ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పైన, ఎమ్మెల్యే పైన, మేడం మీద విపరీతమైన వ్యతిరేకత మెదక్ నియోజకవర్గంలో ఇంకా ఈ జిల్లాకి మంత్రి హరీష్ రావు అని ఇప్పుడే ఇంకా ఇన్ఛార్జ్ మంత్రి కదా తరసా అది ఏ మంత్రి జిల్లా మంత్రి జిల్లా మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రి ఈ జిల్లా ముఖ్యమంత్రి ఈ జిల్లాకి ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. సరే హరీష్ రావు ఉన్నాడు. ఈ హరీష్ రావు ఒక మెదక్ నియోజకవర్గ మెదక్ ఉమ్మడి జిల్లా కానీ ఈ ప్రాంత ప్రజలకు చెప్తున్నా గజ్వేలు, సిద్దిపేటు, సిరిసిల్ల ఈ మూడింటి కలిసి 23% డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో 290,000 శాంక్షన్ అయినట్టు వీళ్ళు బడ్జెట్లో చెప్పారు. 170,000 కట్టినట్టు వీళ్ళు బడ్జెట్లో చెప్పారు. కానీ వాస్తవం అందులో 20% అయినాయి. ఆ 20% ఎక్కడైనాయి? అయిన వాటిల్లో 23% ఈ మూడు నియోజకవర్గాల్లో లేని కఠినాన్ని ఇన్నేవని అన్నాడు మాక్సిమం 170,000 మేము కట్టినాము అని బడ్జెట్లు అన్నారు. కానీ ఆల్రెడీ పని నడిచి ఒక లెవెల్ దాకా వచ్చినాయి 34-35,000. అందులో మ్యాక్సిమం ఈ మూడు నియోజకవర్గాలలో ఉన్నాయండి. ఇది మెదక్ ప్రజలు గమనించాలి. ఇక ఇక్కడ సమస్యలు రోడ్లన్నీ అర్థం లెక్క చేస్తానది మేడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని ప్రామిసులు చేసినారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. నా నియోజకవర్గంలో 2 యూనిట్లు ఉంటే ఇక్కడ 1 యూనిట్ ఉన్నది. 100 రోజులు 10 సంవత్సరాలు అయిపోతున్నాం దగ్గర దగ్గర ఉంటుంది. ఉన్న ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదు, కొత్త ఫ్యాక్టరీ తెచ్చే సమస్య లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు. దానికోసం ఇటువంటి సమస్యలు అన్ని పరిష్కారం లేక కేవలం మాటలు మాట్లాడి మర్చిపోయాను కాబట్టి ఇవాళ ఈ వ్యతిరేకత డెవలప్ అయింది. మరి ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు ఇక్కడ హాస్పిటల్ ప్రామిస్ కూడా అటకెక్కింది. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ఏం జవాబు చెప్తుందో చెప్పాలి. హరీష్ రావుకి హరీష్ రావు ఎక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా ఆ ఎలక్షన్ ఓడిపోయారు తెలిసిందేమన్నా అన్ని ఓడిపోయారు. ఇక్కడ ఆయన ఇన్ఛార్జ్ ఉన్నట్టు మీరు చెప్తున్నారు, మా సంతోషం. అది నూటికి 100% వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ అసెంబ్లీ సెట్ నెక్స్ట్ టైం.
भारतीय जनता पार्टी नायकत्व तेलंगाना पैना पूर्ति अवगाहन तो नायकत्व तो नेनु चेसिन संप्रदिंपुल्लो सारांशमेंटे इक्कड कल्वकुंट्ल चंद्रशेखर राव నెత్తి కింది కాలి మీదకి సపోర్ట్ చేసిన గెలవడం వల్ల ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తది సునాయాసంగా చేస్తది. పూర్తి నమ్మకం నాకు ఉన్నది. ఇక గెలిచే అభ్యర్థులు మీద కూడా అధ్యయనం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. ఈ ప్రాంతంలో ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళనే అభ్యర్థిగా పార్టీ నిర్ణయిస్తుంది. గెలుపు అవకాశాలపైనే ఆకు సీనియర్లు ఉన్నారు, పార్టీని కాపాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గెలిచే వాళ్ళు ఉంటే వాళ్ళ టికెట్లు ఇస్తారు. గెలుపు అవకాశాలు తక్కువ ఉంటే రేపు ప్రభుత్వంలో చోటు కల్పిస్తారు.